ఆపరేషన్ హుజారాబాద్ ని స్పీడప్ చేసింది టీఆర్ఎస్ ఈటల అవినీతి ఆరోపణలపై వెంటనే రియాక్ట్ అయిన కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుండి తప్పించారు బర్తరఫ్ చేశారు నేడో రేపో ఈటలను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈటలను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికంటే ముందే ఆయన నియోజకవర్గం హుజారాబాద్ లో పట్టు దక్కించుకోవాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ ఉప ఎన్నిక జరిగితే అక్కడ గులాబీ జెండా ఎగరేయాలనేది టీఆర్ఎస్ టార్గెట్ ఈటలకు గెలిస్తే మరికొంతమంది నేతలు ఇతర నేతలు సైతం ఇదే బాటలో వెళ్తారని భావిస్తోన్న గులాబీ టీం ఆదిలోనే చెక్ పెట్టాలని భావిస్తోంది అందుకే ఈటల ఆపరేషన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు దక్కించుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేత మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దింపారు కేసీఆర్ ఇప్పటికే పలు విడతలుగా హుజారాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన గంగుల ఈటల అనుచరులను పార్టీ లైన్లోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు వారిని నయాన భయాన దారిలోకి తెచ్చుకునేందుకు శక్తుల కృషి చేశారు కానీ ఆయన ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయారనే భావన నెలకొంది గంగులను హుజారాబాద్ బాధ్యతల నుండి పక్కకి తప్పించారో లేదో తెలియదు కానీ తాజాగా ఆపరేషన్ ఈటలను టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావుకి అప్పజెప్పారు కేసీఆర్ వెంటనే రంగంలోకి దిగిన హరీష్ రావు హుజారాబాద్ లోని పార్టీ నేతలతో మంతనాలు జరపడానికి రెడీ అవుతున్నారట రావు రంగంలోకి ఎలాంటి బాధ్యతైనా చక్కబెడతారని పేరుంది ఇప్పటికే పలుమార్లు ఆయన నిరూపించుకున్నారు ఇటీవల జరిగిన ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక మినహా అన్నింటినీ ఆయన గెల్చి చూపించారు దుబ్బాక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ ని కోల్పోయింది గులాబీ దండు మరి ఆపరేషన్ ని ఆయన ఎలా డీల్ చేసి కేసీఆర్ దగ్గర పాపులారిటీ దక్కించుకుంటారో అనేది హాట్ టాపిక్ గా మారుతోంది Hi, this is Anand Devakunda. Please subscribe to Mirror TV.